హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నాను. సో ఈరోజు వచ్చేసి గులాబ్ జామున్ చేస్తున్నానండి, స్వస్తిక్ వాళ్ళది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ప్యాకెట్ ఓపెన్ చేసేసి వేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాసెస్ అనేది కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా స్వస్తిక్ అనేది ప్యాకెట్ ఇది. సో పౌడర్ చూస్తున్నారు కదా, వెయిట్ వచ్చేసి ఇది 200 grams అండి. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, మిల్క్ తీసుకున్నానండి. మిల్క్తో నేను కలిపేస్తాను. సో బాల్స్ అనేవి చేసేస్తాము, చాలా సాఫ్ట్గా వస్తాయి పాలతో కలుపుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మిల్క్ వేసేసుకొని మనం కలిపేసుకుందాము. ఉండలు లేకుండా కలుపుకోవాలండి, అప్పుడే మనకి బాల్స్ అనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి. సో అది ఆ ప్రాసెస్ అనేది కూడా మనం కరెక్ట్గా ఫాలో అవుతే గులాబ్ జామున్స్ వచ్చేసి సాఫ్ట్గా వస్తాయి. ఓకేనండి? ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, చక్కగా ఇలా కలిపేసుకోవాలి. సో నేను ఇలా కలుపుకుని ఆల్రెడీ కూడా ఒక బాల్ అనేది చేశాను. చూస్తున్నారు కదా, బాల్స్లా చేస్తాను, లేదా బుల్లెట్స్లా కూడా చేసుకోవచ్చు అండి. గులాబ్ జామున్ అనేది మన ఇష్టం, మనకి స్టైల్, మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. సో నేను ఇలా చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలాగా చిన్న చిన్నగా తీసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, మనం ఇలా బాగా నొక్కు పెట్టినట్టు చేస్తే బాల్స్ అనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయండి. చూస్తున్నారు కదా ప్రాసెస్ అనేది కూడా. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఇలాగ రౌండ్గా చేసుకోవాలి, షేప్ అనేది కూడా బాగుంటుంది. ఓకేనండి? ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, స్టవ్ అనేది మనం ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకుంటున్నాను. మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా ఇవి గులాబ్ జామున్స్. సో చూస్తున్నారు కదా, బాల్స్ అన్ని కూడా మా వారు నేను కలిపి చేసేసామండి. సో ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి. మీడియంలో పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది కూడా మనం చక్కగా కుక్ చేసుకోవాలండి. హైలో పెట్టి చేసుకోకూడదు. షుగర్ వచ్చేసి 1 glass తీసుకుంటున్నాను, 2 glass వాటర్ అనేది నేను తీసుకుంటున్నానండి సిరప్ చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, వాటర్ అనేది 2 glasses తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఓకే ఫ్రెండ్స్, సిరప్ అండి. ఓకేనా? చూస్తున్నారు కదా, కడాయి అనేది కూడా హీట్ అయ్యింది కదా. సో మనం ఆయిల్ వేసేస్తున్నామండి, డీప్ ఫ్రై కదా. బాల్స్ మునిగే వరకు కూడా ఆయిల్ వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. సో సరిపోతుందండి. ఓకేనండి? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కదండి. సో మనము ఫ్లేమ్ అనేది కూడా మిడిల్లో పెట్టేసుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. సో నేను బాల్స్ అనేది కూడా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఆల్రెడీ కూడా ఫ్రై అయిపోయి కదా. చూస్తున్నారు కదా, కొద్దిగా వేసాను ఫ్రై అయిపోయి. నేను ఇలా ఫ్రై చేసుకుంటానండి, నాకు ఇలా ఇష్టం. సో తీసేస్తున్నాను అన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవి కూడా వేసేస్తున్నాను. మిగతావి కూడా చూస్తున్నారు కదా, అవి కూడా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సిరప్ అనేది కూడా మనకి రెడీ అయిపోతుంది కదా చక్కగా. షుగర్ అనేది కూడా అంతా మెల్ట్ అయిపోయింది కదా వాటర్లో. సో మిక్స్ అయిపోయింది కాబట్టి ఇది కాస్త బౌల్స్ వచ్చే వరకు ఉంచేస్తే సరిపోతుంది. సిరప్ అనేది కూడా కొంచెం బాగా మరిగితే బాగుంటుంది కదా టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవి ఫైనల్లీ ఇవి కూడా ఉన్నవి కూడా వేసేసాను. ఇవి కూడా కుక్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, చక్కగా ఎలాగొచ్చాయో బాల్స్ అనేవి కూడా చాలా బాగా వచ్చాయి కదా. చూస్తున్నారు కదా మీరే, సాఫ్ట్గా ఉంటుందండి. సో నేను ఇలాగే ఫ్రై చేసి ఇలాగే చేస్తాను గులాబ్ జామున్స్ అనేది కూడా. ఇది ఇష్టంగా తింటారు ఇంట్లో అందరూ కూడా. సో అందుకే ఇది చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాచి పౌడర్ కూడా మనం ఇలాగా రన్ చేసుకొని వేసేసుకున్నాం కదా, అయిపోయింది. సిరప్ అనేది కూడా మనకి రెడీ అయిపోయింది, స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇవి కూడా అయిపోవచ్చేయండి, మొత్తంగా కలిపేసి అన్నీ వేసేస్తాను. చూస్తున్నారు కదా, చక్కగా ఫ్రై అయిపోతున్నాయి ఇవి కూడా. ఫైనల్లీ వేసేసుకుంటే సరిపోతుందండి. గులాబ్ జామున్ అనేది కూడా ఈజీ ప్రాసెస్లోనే చేసి చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు. చూస్తున్నారు కదా, చక్కగా కుక్ అయిపోయాయి, సారీ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. మన సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, హైలో పెట్టేసుకుంటే లోపల అనేది కుక్ అవ్వదు, టేస్ట్ బాగోదు. సో అది చూసి గమనించి మనం చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కూడా తీసేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చక్కగా ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా. తీసేస్తున్నానండి, ఇంకా మళ్ళీ ఎక్కువగా కూడా ఫ్రై అయ్యంటే మాడిపోతాయి కదా, టేస్ట్ అనేది బాగోదు. సో అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి సిరప్ అనేది కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ కూడా వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో.
చూస్తున్నారు కదా అన్ని కూడా బాల్స్ అనేవి వేసేసాను. సిరప్ అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి కదా వాటికి బాల్స్కి. సో కాసేపు ఇలా పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. నా స్టైల్లో నేను చేస్తున్న గులాబ్ జామున్ అండి. మీకు అందరికి కూడా ఈ వీడియో అనేది నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాల్స్ అనేవి కూడా చక్కగా అంతా కూడా మనకి సిరప్లో అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. సో అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అనేది నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుని. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.